అనేది ఒక్క చోటే జరుగుతుంది. అంటే ఏదో ఒక పాయింట్ లో ఫ్రీజ్ చేస్తారు, 20-30 అలాగే కడిగి కూర్చున్నారు, అలా ఉంటుంది. సో దానికోసం ఏం చెప్పారు అంటే బుకింగ్ అనేది ఒక్క చోట జరుగుతుంది, ఏ స్లాట్ లో లోడ్ చేస్తామని కూడా ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు ఆ వెహికల్ వస్తుంది. సిసి దేవుదేలు ఉంది, కాటిమల్లి అండ్ బుదిగుంట, ఈ రెండు సొచ్చిలో బార్డర్ లో వస్తుంది. ఆల్రెడీ అక్కడ మనకి స్టాప్ అయ్యి ఉంది, ఫుల్ బార్డర్ ఆల్రెడీ స్టాప్ అయ్యి ఉంది. సో అక్కడున్న సచివాలయాలు ఏమున్నాయి, అదే బుకింగ్ పాయింట్. సచివాలయం ఏముందో అక్కడే మేము బుకింగ్ అనేది అక్కడే చేయండి. సో ఎవరైనా లారీ నుంచి ఎవరైనా కానీ మనకి ఇసుక కావాలి అని వచ్చేటప్పుడు ఫస్ట్ లారీ తీసుకురావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మంచి వస్తుంది. మంచి వచ్చి బుకింగ్ స్లాట్ చేసుకొని అది ఏ బుకింగ్ వస్తుందో ఆ బుకింగ్కి వస్తుంది. మీరే ఒక ఫార్మాట్ బుక్ చేసి రెడీగా పెట్టుకోండి, ఈరోజు అర్థమైందండి రెడీ చేసింది. ప్రీవియస్ ఎలా ఇచ్చేవాళ్ళు ఆన్లైన్ ఒకటి రిసెప్ట్ లాక్ చేసుకొని అది రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇంటర్మ్ అరేంజ్మెంట్ టిల్ సెప్టెంబర్ 11. దిస్ థింగ్ ఈజ్ ఓన్లీ ఇంటర్మ్ అరేంజ్మెంట్ టిల్ సెప్టెంబర్ 11. అంటే ఏంటి, 15 అంటే వీళ్ళు ఎన్షూర్ దట్ దే కెన్ నాట్ గో ఆన్ ద ఎగ్జార్బిటెంట్ రేట్స్. ఆ రేట్ ఏముందో ఆ రేట్ మీరు ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఒకసారి పక్క జిల్లా కూడా ఒకసారి చెక్ చేయండి, వాట్ ఈస్ ద రేట్స్ దట్ ఆర్ బీయింగ్ ఫిక్స్డ్ అని పర్ కిలోమీటర్ దాని ప్రకారం చేసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి ఏంటి ఏమడుగుతున్నారంటే కంప్లైంట్ దట్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్ చెప్పి వెరిఫైడ్ స్క్రూప్లెస్ అండ్. సో మన సైడ్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఆర్డీఓ సైడ్ మన రెవెన్యూ సైడ్ నుంచి ఆర్డీఓ నుంచి ఇన్పుట్ ఐదర్ డీటీ కేటర్ని ఎవరో అక్కడ విలేజ్లో ఉంటే లేకపోతే ఆర్ఐ కేటర్ ఒకటి ఇమీడియట్గా అది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా టీమ్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. మాన్యువల్ మీ దాంట్లో ఏంటి అది యూ విల్ ఓన్లీ క్లీన్ దట్ వాటర్ దీంట్లో ఉన్నది డిసిల్ చేసి బయటకు వేస్తారు. దాంట్లో వేస్ట్ ఏమైనా ఉంటే మనకు అవసరం ఉండదు, ఇది పక్కన వేస్తారు కాబట్టి మళ్ళీ ఐస్ కర్ అక్కడ పోతుంది కాబట్టి దాన్ని బయట వేసి అక్కడ ఉంచుతారు అంతే. అర్థమైందండి, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు సెప్టెంబర్ 11. వెహికల్స్ ఆర్ లిస్టెడ్ అంటే మాస్టర్ డేట్ ఏమి ఉండాలి అంటే వాట్ ఆర్ ద వెహికల్స్ వీఆర్ అలోయింగ్ అట్ ఆర్ ఎండ్, 10 వెహికల్ 20 వెహికల్ విత్ వెహికల్ నెంబర్స్ మన దగ్గర ఉండాలి, అవైలబుల్ ఉండాలి. దట్ ఈస్ వాట్ యూ అర్థమైందండి. పర్మిషన్ కానీ టైం స్లాట్ కానీ ఇస్తారు, లేకపోతే ఇవ్వం. ఇది క్లియర్గా ఉండాలి. వెహికల్ షుడ్ బి కంప్లీట్లీ రిజిస్టర్డ్, రిజిస్టర్ అయితేనే వెహికల్కి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ లోడింగ్, లేకపోతే లోడింగ్ ఇవ్వమని. ఆ మైన్స్ ఎవరు ఉంటారు వీడి సైడ్ నుంచి ఒకరు ఉంటారు, ఒకరు 2 డేస్ వాళ్ళు కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసి అర్థం చేసుకుని మేము కూడా గైడ్ చేసి తర్వాత చెప్తారు. సో దిస్ పాలసీ స్టిల్ టిల్ సెప్టెంబర్ 11. విత్ ఇన్ దట్ 470 or 450 షుడ్ బి ఆర్ అప్రాక్సిమేట్ విచ్ యూ క్యాన్ కంపేర్ ఇంక్లూడింగ్ ఆల్ లేబర్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ డంపింగ్ లోడింగ్ దెన్ లిఫ్టింగ్ అన్నీ కలిపితే నీకు 450 రావాలి కూడా ఇవ్వడం జరుగుతుంది. రిఆర్ఎస్ సో ఓన్లీ థింగ్ ఇస్ నీకు అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అంటే అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారు, బట్ బేసిక్ ఇష్యూ ఏంటి అంటే అక్కడంతా కూడా మనం లాస్ట్ మీటింగ్ లో చేయడమే చేసాం. అంతా కూడా 500 మీటర్స్ ఈ బోర్ వెల్స్ అవి ఉండడం వల్ల అవన్నీ పర్మిషన్ ఇవ్వలేదు. అఫిషియల్లీ చేసిన ఎక్స్ట్రాక్టింగ్ వాట్ ఎవర్ దగ్గర లోకల్ లెవెల్ అంతే ఇక్కడ అఫిషియల్లీ మనం ఇస్తే స్టేట్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్ నుంచి కూడా టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఏడి మైన్స్ ఇక్కడ కూర్చుంటారు, సో కంట్రోల్ రూమ్ లో కూర్చుంటారు, కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఏం ఇష్యూ అని పోలీస్ అంటే పోలీస్ అంతా మాట్లాడతారు, సెబ్బు అయితే సెబ్బుతో మాట్లాడతారు, రెవెన్యూ అయితే రెవెన్యూ వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడి దట్ దిస్ విల్ బి రిజాల్వ్డ్ అండ్ యువర్ రెడీ. దిస్ ఇస్ ద ఎస్ఓపి ఫర్ కంట్రోల్ రూమ్ అండ్ కలెక్టరేట్. సో శాండ్ స్పెషల్ ఆఫీసర్ మానిటరింగ్ వచ్చి జేసీ గారిని అది అపాయింట్ చేసుకున్నారు.